మహాత్మా గాంధీ దేశం కోసం అంతా సర్వస్వం త్యాగం చేశాడు, దేశం కోసం నిరంతరం కష్టపడ్డాడు, అంత 10 చోట్ల తిరిగాడు, గబగబ పరిగెత్తాడు, వాకింగ్ చేశాడు, సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఉప్పు తీసుకున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్ళాడు, నూలు వడికాడు రాత్నం మీద, ఎన్ని పనులు చేశాడో లెక్కే లేదు మహాత్మా గాంధీ. రోజు రాస్తాడు ఆయన, రిపోర్ట్ ఇస్తాడు న్యూస్ పేపర్లకి తన వ్యూస్కి. అఖండమైన రాతగాడు, అఖండమైన మాటగాడు. ఒక దోతి పెట్టుకున్నాడు అంతే, ఒక గోచి పెట్టుకున్నాడు అంతే, ఒక కర్ర పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, జాతి పిత అయ్యాడు. మరి అంతటి కార్యశూరత, అంతటి దీక్ష, అంతటి పట్టుదల, అంతటి కార్యశూరత, అంతటి సిద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలో ఉన్నవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గత జన్మల నుంచి వస్తాయి. ఈ జన్మలో చేసిన కృషి ఫలితంగా వచ్చే జన్మల్లో, తదుపరి భవిష్యత్ కాలంలో ఇంకా బాగా రాణిస్తాం. ఈ జన్మలో నేను పూర్తిగా కష్టపడ్డాను అనుకోండి, వచ్చే జన్మలో నాకు ఇంకా బాగా ఉంటున్నాను. 5 ఏళ్ల పిల్లవాడు మంగళంపల్లి బాలమండ్రి కృష్ణ, ఆయన నోరు విప్పితే చక్కటి సంగీతం వచ్చేసింది, కచేరీ చేశాడు 5 ఏళ్ల వయసులో. ఎవరైనా 5 ఏళ్ల వయసులో ఏమైనా కచేరీ చేస్తారా? అంత బాగా పాడతారా? అన్ని రాగాలతో, అన్ని తాళాలతో, అన్ని కీర్తనలు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్మలో రాలేదు, ఎందుకంటే 5-5 సంవత్సరాలు అబ్బాయికి. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాకెందుకు రాలేదు? ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది? దేవుడు నాకన్నా ఆ అబ్బాయిని ప్రత్యేకంగా పెట్టించాడా? అది దేవుడిచ్చాడా? ఆ కళా నైపుణ్యం 5-5 ఏళ్ల వయసులో నాకెందుకు ఇవ్వలేదు దేవుడు? దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడు కదా, మరి నాకెందుకు కూడా ఇవ్వవలసింది కదా? నాకు ఇవ్వలేదే. 5 ఏళ్ల వయసులో నేను నత్తి నత్తిగానే మాట్లాడాను, నేను మాటలే సరిగ్గా లేవు. కానీ బాలమల్లికృష్ణ గారికి మహాసంగీతం వచ్చేసింది 5 ఏళ్ల వయసులోనే. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గత జన్మల్లోంచి వచ్చింది. ఆయన చేసిన సాధనే మళ్ళీ ఆయనకు నైపుణ్యంగా వస్తుంది. భగవంతుడు అందరికీ సర్వసమానమే, ఎవరి దగ్గర నుంచి పుచ్చుకోడు, ఎవరికి ఏది ఇవ్వడు. ఆయన తటాస్తూ ఉంటాడు, సాక్షిభూతంగా ఉంటాడు. మరి ఏది మనకి ఫలం ఇస్తుందంటే, మనం చేసిన కర్మే మనకి ఫలం ఇస్తోంది.